ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బిఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో మీకు రైల్వేకి సంబంధించిన అలాగే ఎస్ఎస్సికి కొన్ని వీడియోస్ చేస్తున్నాము రైల్వేకి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటాయి ఇక్కడ మీకు కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ ఉన్నాయండి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కంప్లీట్ రైల్వే మెడికల్కి సంబంధించి నేను ఏదైనా ఒక పోస్ట్కి చెప్పానంటే అది అన్ని పోస్టులకు కూడా వర్తించేద్ది మాక్సిమం ఓకేనా మీరు వెళ్ళి గమనించుకోండి మీకు పూర్తి డీటెయిల్స్ రైల్వే మెడికల్కి సంబంధించి అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అది గ్రాడ్యుయేషన్ అయినా అండర్ గ్రాడ్యుయేషన్ అయినా ఏ పోస్ట్కైనా సరే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే అసలు ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎన్టీపీసీలో మనకి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ టాపిక్ అనమాట మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము మెయిన్గా ఈ వీడియోలో మీకు గ్రాడ్యుయేషన్కి చెప్తున్నాను మీరు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా వినండి ఓకేనా అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఇద్దరు వినండి అయితే ఇందులో అసలు మెయిన్ టాపిక్ ఏ పోస్ట్కి ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి అంటే గూడ్స్ గార్డ్ పోస్ట్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి స్టేషన్ మాస్టర్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఈ విధంగా అయితే సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు దీన్నే సిబిఏటీ టెస్ట్ అంటారు అసలు ఈ ఎగ్జామ్ అంటే ఏంది మళ్ళీ అందులో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అసలు టైపింగ్ టెస్ట్ ఎలా ఉండిద్ది ఈ పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో లభిస్తాయి అలాగే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లనేషన్ చేస్తాను చూసినట్లయితే ఇక్కడ మనకి మార్నింగ్ ఒక కామెంట్ చేశారు అన్న ఎన్టీపీసీకి సంబంధించి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ లేదా నేను ఫస్ట్ టైం అప్లై చేశాను ప్లీజ్ చెప్పండి అన్న అన్నారు నేను వీడియో చేస్తానని అతనికి రిప్లై ఇచ్చాను కాబట్టి వీడియో కూడా రెడీ చేసేసాను ఓకేనా పీపీటీ రెడీ చేయడానికి నాకు నియర్లీ వన్ అవర్ దాకా టైం తీసుకుంది ఓకే ఈ ప్రాసెస్ ఇన్వాల్వ్లో మనకి ఫస్ట్ సిబిటీ వన్ అంటారు దీన్ని సిబిటీ వన్ అంటారు ఇది అందరికి కలిపి కూడా కామన్గా ఉండిద్ది ఇందులో వచ్చిన స్కోర్ని బట్టి మీరు సిబిటీ టూకి సెలెక్ట్ అవుతారనమాట అంటే సెకండ్ అంటే మెయిన్ ఎగ్జామ్ అన్నట్టుగా ఇది ఇది ప్రిలిమ్స్ అన్నట్టుగా మామూలుగా అయితే అందరికి కూడా ఏమని తెలుసు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ రెండు కనుక పాస్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారని తెలుసు చాలా మందికి మెడికల్ ఎగ్జామ్ ఉండిద్ది అని కూడా తెలియదు రైల్వేలో ఒక మెడికల్ ఎగ్జామ్ ఉందనేది కూడా తెలియదు అది చెప్దాం అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉండి తెలియదు చూసినట్లయితే మనకి టైపింగ్ టెస్ట్ ఉండిద్ది అలాగే స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండిద్ది దాని తర్వాత వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మీరు ఇవన్నీ కూడా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు టెస్టులు పాస్ అయితే కానీ ఒక పర్సన్ ఎగ్జామ్లోకి వెళ్ళలేడు అయితే ప్రతి ఇది అన్ అన్ని పోస్టులకు ఉండిద్దా లేదా కొన్ని పోస్టులుగా ఉండిద్దా అనేది మనం ముందు ముందు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం మీరు స్కిప్ చేయకుండా మీరేం చేస్తారంటే అసలు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి కావాలంటే టూ ఎక్స్లో పెట్టుకొని చూడండి ఓకేనా కాబట్టి మీరు స్కిప్ అయితే చేయొద్దు టూ ఎక్స్లో పెట్టుకునేనా చూడండి ఓకేనా మనము ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇవి రెండు కూడా లెవెల్ సిక్స్ పోస్ట్లు అంటారు ఇవి లెవెల్ ఫైవ్ పోస్టులు అంటారు ఓకే ఇవన్నీ కూడా ఇది సిబిటీ వన్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అన్నట్టుగా ప్రిలిమ్స్ అందరికి కలిపి ఒక ఎగ్జామ్ పెడతాడు ఓకేనా ఒక ఎగ్జామ్ ఇందులో వచ్చినటువంటి మీకు బెస్ట్ స్కోర్ని బట్టి మీకు బెస్ట్ స్కోర్ కనుక వస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లకి సెలెక్ట్ అవుతారు ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లకి సెలెక్ట్ అవుతారు లేదు మీకు యావరేజ్ స్కోర్ అనుకోండి యావరేజ్ వస్తే సపోజ్ ఈ పోస్ట్కి ఈ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదే బెస్ట్ వస్తే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు బెస్ట్ వస్తే అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు ఇది బెస్ట్ ఇది యావరేజ్ మీరు పూర్లో వచ్చారు అనుకోండి జస్ట్ పాస్ అయ్యారు అనుకోండి జస్ట్ పాస్ అయితే మీరు ఒక ఎగ్జామ్కి మాత్రమే సెలెక్ట్ అవుతారు అది ఏ ఎగ్జామ్ అనేది మనకి వచ్చిన స్కోర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా గమనించండి మీరు బెస్ట్ స్కోర్ వస్తే మీకు సిబిటీ టూ ఎగ్జామ్ అన్నిటికీ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది ఓకే ఇది అర్థం కాకపోతే మీరు ముందు ముందు మనం వీడియోస్ చేస్తామే మీకు ప్రతి డౌట్ క్లారిఫై అవుతూ ఉండిద్ది మీరు జస్ట్ ఏం చేయాలంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేటెడ్ వీడియోస్ అయితే మెయిన్గా చూడండి అప్డేటెడ్ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఓల్డ్ వీడియోస్ చూడాలి ఓల్డ్ వీడియోస్ చూస్తూ అప్డేటెడ్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా మన సీబీటీ టూ ఎగ్జామ్ గురించి కూడా ముందు ముందు చూద్దాము మనకి టైపింగ్ టెస్ట్ ఏ ఏ పోస్టులకు ఉందంటే కేవలం సీనియర్ క్లర్క్కి జూనియర్ క్లర్క్కి మీరు ఎగ్జామ్ కనుక ఫెయిల్ అయ్యారనుకోండి మీకు ఈ పోస్టులు అనేది ఇవ్వరు ఓకే మనకి సైకో టెస్ట్ అంటారు సైకో టెస్ట్ ఈ సైకో టెస్ట్ ఓన్లీ స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి మాత్రమే ఉండిద్ది ఓకేనా అది ముందు ముందు నేను వీడియోలో ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఫస్ట్ సిబిటీ వన్ ఎగ్జామ్ ఎలా ఉండిద్ది అనేది చూసినట్లయితే ఇది అందరికి కూడా కలిపి కామన్గా ఉండిద్ది ఓకేనా మీకు ఎంత టైం ఉండిద్ది అంటే తొంభై నిమిషాలు ఓకేనా అంటే గంటన్నర గంటన్నర టైం ఉండిద్ది మీకు జీకే వచ్చేసరికి జీకే నలభై బిట్లు మ్యాథ్స్ ముప్పై బిట్లు రీజనింగ్ ముప్పై బిట్లు అట్లా ఓవరాల్గా వంద క్వశ్చన్లు ఇప్పుడు నైంటీ మినిట్స్ వంద బిట్లు అంటే ఒక బిట్కి వచ్చి మీకు వన్ మినిట్ కన్నా తక్కువ ఉండిద్ది ఓకేనా వన్ మినిట్ కన్నా తక్కువ అలా అలాగే ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓవరాల్గా నోట్ అంటే రెండు గంటలు ఓకేనా టూ అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీకు ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండిద్ది మీరు అది చెక్ చేసుకోవచ్చు ఓకేనా మనము నూట ముప్పై మూడు సెట్ల వీడియోస్ అయితే చేస్తున్నాము మీకు ఆ ప్లేలిస్ట్ వీడియో ఇక్కడ ఉంటుంది మీకు పీడిఎఫ్ కూడా మీకు పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను లింక్ మీకు అందులో ఉండిద్ది మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఈ పీడిఎఫ్లు కనుక కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో ఉండిద్ది ఓకేనా ఈ పీడిఎఫ్లు కనుక కావాలనుకుంటే అలాగే మనం యాప్ కూడా రెడీ చేయడానికి రెడీ అవుతున్నాను మనీ కలెక్షన్ చేస్తున్నాను ఓకేనా ముందు ముందు మనకి యాప్ కూడా వచ్చింది మన ఛానల్ నేమ్ కూడా మీకు అందులో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాము నూట ముప్పై మూడు సెట్ల వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తాను ఆ పీడిఎఫ్లు కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మన యాప్ కోసం కూడా మీరు రెడీగా ఉండండి నెక్స్ట్ సిబిటి టూ ఎగ్జామ్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మనకి సిబిటు వన్లో నాకు ఎనభై మార్కులు వచ్చినాయి ఇంకొకటి అరవై మార్కులు వచ్చినాయి ఇంకొకటి యాభై మార్కులు వచ్చినాయి అంటే ఇది పర్సన్ వన్ పర్సన్ వన్ పర్సన్ టూ పర్సన్ త్రీ ఇలా కనుక అనుకుంటే మనకి కట్ ఆఫ్లు అనేవి గార్డ్కి ఒకలాగా స్టేషన్ మాస్టర్కి ఒకలాగా చీఫ్ కమర్షియల్ కంప్ క్రికెట్ క్లర్క్ ఒకలాగా సీనియర్ క్లర్క్కి ఒకలాగా ఈ విధంగా ప్రతి పోస్టుకి కూడా సపరేట్ సపరేట్ కట్ ఆఫ్ అనేది అయితే ఇస్తాడు ఇప్పుడు ఎనభై మార్కులు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు దీని కట్ ఆఫ్ డెబ్భై తొమ్మిది దీని కట్ ఆఫ్ యాభై తొమ్మిది దీని కట్ ఆఫ్ అరవై ఐదు దీని కట్ ఆఫ్ సిక్స్టీ అనుకోండి సపోజు ఈ విధంగా ఈ విధంగా కనుక వస్తే ఇప్పుడు పర్సన్ వన్కి సిబిటి వన్లో ఎనభై స్కోర్ వచ్చింది అంటే ఎనభై మార్కులు వచ్చింది ఎనభై మార్కులు వచ్చినాయి ఇక్కడ ఇవి కట్ ఆఫ్లు ప్రతి పోస్ట్కి కూడా సపరేట్ కట్ ఆఫ్ ఉండిద్ది ఈ విధంగా కట్ ఆఫ్లు ఉండటం వల్ల ఎనభై మార్కులు వచ్చిన అతను ప్రతి పోస్ట్కి కూడా సిబిటీ టూకి ఎలిజిబుల్ అవుతాడు సిబిటీ టూకి పర్సన్ వన్ ఎలిజిబుల్ అవుతాడు ఇప్పుడు పర్సన్ టూ అనేటువంటి వ్యక్తి ఏ ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాడు సీనియర్ కమర్షియల్కి స్టేషన్ మాస్టర్కి కాబట్టి పర్సెంట్ టూ అన్నిటికి ఎలిజిబుల్ కాడు ఇది పోస్టులకి పర్సెంట్ ఓన్లీ రెండు పోస్టులకి ఎలిజిబుల్ అయ్యాడు పర్సెంట్ అదే పర్సన్ వన్ అయితే ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అయ్యాడు ఇప్పుడు పర్సన్ త్రీకి ఓన్లీ యాభై మార్కులు వచ్చినాయి కాబట్టి ఇతను ఫెయిల్ అయిపోయాడు అంటే అసలు సెలక్షనే కాలేదు ఓకేనా ఏ కట్ ఆఫ్లో కూడా లేదు ఈ విధంగా సెలక్షన్ అవుతాం మనకు వచ్చిన స్కోర్ని బట్టి ఇప్పుడు నాకు లాస్ట్ టైము ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ వచ్చినాయి హండ్రెడ్కి లాస్ట్ టైం సిబిటీ సిబిటీ వన్లో మేమేమయ్యాం సిబిటీ టూలో అన్ని పోస్టులకు కూడా ఎలిజిబుల్ అయ్యాం ఓకేనా లాస్ట్ టైము మేము సిబిటీ టూలో ప్రతి పోస్ట్కి స్టేషన్ మాస్టర్కి గూడ్స్ గార్డ్కి కమర్షియల్కి ఓకేనా టైపింగ్ టైపింగ్ పోస్టులకి ఇలా ప్రతి పోస్ట్కి కూడా మేము ఎలిజిబుల్ అయ్యాం మరలా సిబిటీ టూలో ప్రతి పోస్ట్కి ఎగ్జామ్ రాసాం ఈ విధంగా ప్రొసీజర్ అయితే ఉండిద్ది సెలక్షను ఓకే మరి సిబిటి టూ ఎలా ఉండిద్ది అంటే సిబిటీ టూలో మనకి నైంటీ మినిట్స్ ఉండిద్ది వన్ ట్వంటీ బిట్స్ క్వశ్చన్లు అయితే నూట ఇరవై క్వశ్చన్లు వస్తాయి మనకి జీకేలో మనకి యాభై మ్యాథ్స్లో ముప్పై ఐదు రీజనింగ్లో ముప్పై ఐదు ఓకేనా ఈ విధంగా ఉండిద్ది మీకు వన్ మినిట్కి వన్ మినిట్కి వన్ క్వశ్చన్ కన్నా తక్కువ ఉండిద్ది అన్నమాట ఓకేనా వన్ క్వశ్చన్ కన్నా చాలా తక్కువ కాబట్టి అర్థం చేసుకోండి మీకు కేవలం ఒక ఫార్టీ సెకండ్స్ మాత్రమే ఉండిద్ది ప్రతి క్వశ్చన్కి ఫార్టీ సెకండ్స్ వేసుకుంటే దాదాపు ఫార్టీ సెకండ్స్ బిలోనే ఉండిద్ది ఓకేన ప్రతి క్వశ్చన్కి ఆ విధంగా మీరు మీకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి ఇక్కడ సిబిటీ టూలో స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి మోడల్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి సిబిటీ టూ పాస్ అవ్వాలంటే అయితే సిబిటీ టూ ఒకసారి చూసుకున్నట్లయితే రెండవ ఎగ్జామ్ దీన్నే మెయిన్ ఎగ్జామ్ అంటారు ఇది మీకు సిబిటీ వన్లో వచ్చిన మార్క్స్ ప్రకారము మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఇక్కడ ప్రతి పోస్ట్కి కూడా అంటే సిబిటి వన్లో ఎలా అంటే మీకు ఏ ఇప్పుడు మనకుంది సపోజ్ ఎనిమిది వేల పోస్టులు అనుకోండి వచ్చిన పోస్టులు ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ వచ్చినాయి అనుకోండి అప్లికేషన్లు ఎనిమిది లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు కానీ సిబిటు టూలో అలా కాదు ఉంది ఎనిమిది ఎనిమిది వేల పోస్టులు ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ తీసుకుంటాడు ఇంటూ ఫిఫ్టీన్ అంటే లక్ష ఇరవై వేల మంది మాత్రమే మీకు సిబిటి టు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు అంటే ఎనిమిది లక్షల పోస్టుల్లో ఏడు ఆరు ఎనభై వేల మంది అంటే ఆరు లక్షల ఎనభై వేల మంది తీసివేస్తాడనమాట ఈ టాప్లో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల ఏళ్ళ మందే సిబిటి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఇందా ఎలా సెలక్షన్ చేస్తాడో నేను ఇక్కడ చెప్పా కదా ఓకే ఇది మేము సిబిటీ టూ ఎగ్జాము మాకు బెంగళూరులో పడింది అప్పుడు బెంగళూరు ఎగ్జామ్ నేమ్ నాకు గుర్తులేదు అంటే ఎగ్జామ్ సెంటర్ నేమ్ గుర్తులేదు మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి అలాగే మీకు సిబిటీ టూ డౌట్కి మేము మనం ఆల్రె ఆల్రెడీ టిప్స్ అండ్ ప్రికాషన్స్ చేసి పెట్టాము సిబిటి టూలో ఎన్ని బిట్స్ మనం పెట్టాలి ట్రావెల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చేసి పెట్టాం మనం అలాగే బయాలజీకి హిస్టరీకి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఓకేనా ఎకానమీకి ఇలా మ్యాథ్స్కి ప్రతి సబ్జెక్ట్కి కూడా మనం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం అప్పుడప్పుడు అవి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా మనం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ మాత్రమే క్వశ్చన్లు చేస్తాం వీడియోస్ చేస్తాం అన్నమాట ఓకే కావాలంటే సెల్ ఇప్పుడు అవన్నీ చూపించటం దానికి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా ఇది సిబిటీ టూ ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు మనకి సిబిటి టూ ఎగ్జామ్లో సిబిటి టూ ఎగ్జామ్లో ఏం జరిగిద్దంటే మర్చిపోయాను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి సిబిటీ టూ ఎగ్జామ్ ఎలా అంటే సిబిటీ టూ ఎగ్జామ్ ఇక్కడ సిబిటీ వన్లో వచ్చిన స్కోర్ ప్రకారం కొంతమంది ఐదు పోస్టులకి కొంతమంది రెండు పోస్టులకి కొంతమంది ఓ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఐదు పోస్టులకి అంటే స్టేషన్ మాస్టర్కి ఒక రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు దానికి వెళ్తాడు రెండో రోజు సీసీ దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు దానికి వెళ్తాడు దాని తర్వాత గుడ్స్ గార్డు ట్రైన్ మేనేజర్ పోస్ట్కి ఒక రోజు వెళ్తాడు ఇలా ఐదు పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఐదు పోస్టులు ఐదు రోజులు ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్కి వెళ్ళి రాసి వస్తూ ఉంటాడు ఓకేనా ఈ విధంగా సిబిటి టూ ఉండిద్ది అలాగే సిబి సిబిటీ టూలో సిబిటి టూకి ఓన్లీ రెండు పోస్టులకి ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తి రెండు రోజులు రెండు రోజులు వెళ్తాడు అంటే రెండు క్వశ్చన్లు రెండు క్వశ్చన్ పేపర్స్ని అటెంప్ చేస్తాడు అతడు దేని దేనికి సెలెక్ట్ అయ్యాడు అదే మూడిటికి అయితే మూడిటికి ఒకదానికైతే ఆ ఒక్క రోజే ఎగ్జామ్ వెళ్ళి వస్తాడు ఇలా ఐదు ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తికి ఏమైందంటే ఒకవేళ సిబిటీ టూలో ఈ రెండు ఎగ్జామ్లో కట్ ఆఫ్లు ఎక్కువ ఉండి ఈ మూడో దాంట్లో కట్ ఆఫ్ కనుక తగ్గి తగ్గితే ఇందులో ఈజీగా పాస్ అవుతాడనమాట అట్లాగా మీరు సిబిటీ వన్లో సిబిటీ వన్లో ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అవటానికి ట్రై చేయండి ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అవటానికి అంటే ఐదు ఎగ్జామ్లు ఉంటాయి మనకు సీబీటీ టూలో ప్రతి పోస్ట్కి సపరేట్ సపరేట్ ఎగ్జామ్ ఉండిద్ది కాబట్టి మీరు ప్రతి పోస్ట్కి సిబిటీ టూలో క్వాలిఫై కావాలి ఈ సిబిటీ టూలో క్వాలిఫై కావాలంటే మీకు సిబిటీ వన్ ఇంపార్టెంటు కాబట్టి మనకు రైల్వేలో రిలీమ్స్ ఎగ్జామ్ అంటే సిబిటీ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే సిబిటీ టూ ఎగ్జామ్ రెండు కూడా ఇంపార్టెంటే ఏది నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు ఓకే ఇదనమాట ప్రొసీజర్ నెక్స్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఆటిట్యూడ్ టెస్ట్ అంటారు ఇది ఎవరికంటే ఓన్లీ స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకే ఉండిద్ది ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్లో స్టేషన్ మాస్టర్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి సిబిటీ టూలో సిబిటి టూలో ఈ కట్ ఆఫ్ ఎవరైతే క్లియర్ చేస్తారో స్టేషన్ మాస్టర్కి సిబిఏటి టెస్ట్కి ఎవరైతే కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇలా కట్ ఆఫ్ క్లియర్ అంటే ఎలా అంటే ఇప్పుడు సిబిటి టూ పోస్ట్కి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి ఇరవై మంది పోటీ ఉన్నారనుకోండి ట్వంటీ మెంబర్స్ పోటీ ఉన్నారు ఈ ట్వంటీ మెంబర్స్లో వాడేం ఏం చేస్తాడంటే పన్నెండు మెంబర్స్ని ఫెయిల్ చేసి ఎయిట్ మెంబెర్స్ని క్వాలిఫై చేస్తాడు అది ఎవరు ఈ టాప్ టాప్ ఎయిట్లో ప్రతి పోస్ట్కి టాప్ ఎయిట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటాడనమాట ఈ విధంగా సిబిఏటి ఎగ్జామ్కి మనం అర్హులు అవుతాం ఇలా అర్హులైన తర్వాత సిబిటీ ఎగ్జామ్ అనేది సిబిఏటి అనేది సిబిటి టూలో వచ్చిన కోరుని బట్టి క్వాలిఫై క్వాలిఫై చేస్తాడనమాట ఇందులో మనకి సిబిఐటి ఎగ్జామ్లో మనకి టీ స్కోర్ అని ఉండిద్ది ఇది టీ స్కోర్ ఇంపార్టెంట్ ప్రతి టెస్ట్ ఇందులో మనకి ఐదు టెస్ట్లు ఉంటాయి ఈ ఒక్క ఎగ్జామ్లోనే ఐదు టెస్టులు ఉంటాయి అంటే సపరేట్ సపరేట్ టెస్టులు ఈ ప్రతి టెస్ట్లో కూడా మీరు ఇందులో ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ రావాలి ఇందులో ఫార్టీ టూ రావాలి ఇందులో ఫార్టీ టూ ఇందులో ఫార్టీ టూ ఇందులో ఫార్టీ టూ మీరు ఫార్టీ టూ కన్నా తక్కువ అంటే ఫార్టీ వన్ పాయింట్ నైన్ వచ్చినా సరే మీరు డిస్క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా మీరు ఫార్టీ టూ అనేది వస్తేనే ఇప్పుడు ఇది కూడా ఎలా ఉండిద్ది అంటే మీకు ఏదైనా ఒక టెస్ట్లో ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ రాశారు ఇది సిబిఐటి టెస్ట్ అనుకుందాం సిబిఐటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఐదు టెస్టులు ఎగ్జామ్కి వెళ్ళారు ఈ ఐదు టెస్టులు ఒకే ఎగ్జామ్లోనే ఉంటాయి ఒకే ఎగ్జామ్ ఓకేనా ఒకే ఎగ్జామ్లో ఐదు టెస్ట్లు ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళు వాల్యుయేషన్ చేస్తున్నారు అనుకోండి ఇందులో మీకు ఫార్టీ వన్ పాయింట్ నైన్ వచ్చినాయి అనుకోండి ఇంకా ఈ టెస్టుని వాళ్ళు అసలు ఇంకా వాళ్ళు ఎవాల్యుయేషన్ కూడా చేయరు ఇంకా పట్టించుకోరు ఇంకా వదిలేస్తారు ఎందుకంటే మీరు ఫెయిల్ అయిపోయారు కాబట్టి మీకు ఇందులో ఫార్టీ టూ వస్తే రెండో టెస్ట్ చెక్ చేస్తారు ఇందులో కూడా ఫార్టీ టూ ఇందులో కూడా ఫార్టీ టూ ఇందులో కూడా ఫార్టీ టూ ఇలా అన్నిటిలో ఫార్టీ టూ వస్తే మీకు రిజల్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో అనౌన్స్మెంట్ చేస్తాడు ఈ విధంగా ఉండిద్ది అయితే ఈ సిబిటిఈ ఎగ్జామ్కి ఎంతమందిని తీసుకుంటాడు ఎనిమిది మందిని తీసుకుంటాడు ఒక పోస్ట్కి అంటే ఒక పోస్ట్కి ఎనిమిది మంది పోటీ పడతారనమాట ఇందులో మీకు అంటే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లు అయితే ఉండవు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లు ఉండవు ఖచ్చి ఖచ్చితంగా మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా పీడబ్ల్యూడీ అయినా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా ఫార్టీ టూ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి అందరు కూడా పాస్ అవ్వాలి ఓకేనా ఇందులో రిజర్వేషన్లు అయితే ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి అయితే మీరు ఏం చేయాలంటే విజన్ సర్టిఫికెట్ అనేది తీసుకురావాలి ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఓకేనా మాకు ఈ ఎగ్జామ్ లాస్ట్ టైము ఎక్కడ పడింది అంటే ఇక్కడ గుంటూరులో పడింది ఇంటి దగ్గరలోనే మాకైతే గుంటూరులోనే నేను పెట్టుకున్నప్పుడు సికింద్రాబాద్ బోర్డే ఇంటి దగ్గరలోనే మాకు ఎగ్జామ్ పడింది ఇంకొకటి మీకు సిబిటి టూ ఎగ్జాము మాకు ఎలా పడిందో మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మాకు సిబిటి టూ ఎగ్జాము స్టేషన్ మాస్టర్కి మేము బెంగళూరు వెళ్ళాం బెంగళూరు ఇది ఒకరు ఒకరు అంటే సపరేట్గా ఒకరోజు జరిగింది తర్వాత గూడ్స్ గార్డ్కి సీనియర్ కమర్షియల్కి అలాగే ఇంకొక పోస్ట్ టైపింగ్ పోస్ట్కి సీసీసీ పోస్ట్కి ఈ మూడింటికి కూడా మూడు రోజులు వరుసనే జరిగినాయి ఫస్ట్ గూడ్స్ గార్డ్కి తర్వాత సీనియర్ కమర్షియల్కి తర్వాత ఈ పోస్ట్కి ఈ విధంగా జరిగింది అనుకుంటే ఇది పన్నెండో తారీఖు ఇది పదమూడో తారీఖు ఇది పద్నాలుగో తారీఖు పెట్టాడు మీకు ఎగ్జామ్ సెంటర్స్ దీనికి ఒక చోట దీనికి ఒక చోట దీనికి ఒక చోట ఇచ్చాడు కానీ అన్నిటికీ కలిపి హాల్ టికెట్ ఒకటే ఇస్తాడు హాల్ టికెట్ మట్టికి ఒకటే ఇస్తాడు అదే హాల్ టికెట్తో మీరు పన్నెండో తారీఖున వెళ్తారు పదమూడో తారీఖు వెళ్తారు పద్నాలుగో తారీఖున వెళ్తారు అంటే మేము అట్లా వెళ్ళాం అన్నమాట పన్నెండో తారీఖు ఒక ఎగ్జామ్ సెంటర్ వచ్చింది పదమూడున ఒక చోట వచ్చింది పద్నాలుగున ఒక చోట వచ్చింది ఈ విధంగా ఉండిద్ది ఓకే ఇలా సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకైతే అప్పుడు నేను పెట్టుకుంది ఎస్సీఆర్ బోర్డు మాకైతే హైదరాబాదే ఇచ్చాడు ఓకేనా హైదరాబాద్ ఇచ్చాడు సీబీటు టూ ఎగ్జామ్ ఎలా ఉండిద్ది అంటే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్కి వెళ్ళి రాయాలి ఇప్పుడు సపోజ్ నేను ముంబై జోన్కి అప్లై చేశాను అనుకోండి మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి మన అడ్రస్ బేస్డే ఇస్తాడు అలాగే సిబిటి టూ ఎగ్జామ్ ఇది జోన్ బేస్ ఇస్తాడు మీరు ఏ జోన్లో అయితే అప్లై చేశారో ఆ జోన్కి వెళ్ళి రాయాల్సి ఉండిద్ది ఓకే ఇంకా మనకి సీబీటీ టూ ఇప్పుడు స్టేషన్ మాస్టర్ కనుక సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం రెండు ఎగ్జామ్లు క్వాలిఫై అవ్వాలి సిబిటీ టూ దాని తర్వాత సిబిఏటి ఇదే సైకోమెట్రిక్ టెస్ట్ అంటాము సిబిటీ టూలో మనకు వచ్చిన అంటే వంద మార్కులు వస్తే ఇందులో నుంచి సెవెంటీ పర్సంటేజ్ మార్కులు తీసుకుంటాడు సిబిఐటీలో మనకి ఒక వంద మార్కులు వస్తే ఇందులో నుంచి థర్టీ పర్సెంటేజ్ స్కోర్ని తీసుకుంటాడు ఈ సెవెంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ కలిపి హండ్రెడ్ పర్సంటేజ్గా రికగ్నైజేషన్ తీసి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తాడు స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్కి ఎవరైతే ఈ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో అంటే మనం సిబి సిబిటి టూ ఎగ్జామ్ ఇంపార్టెంటే సిబిఏటి ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే మెయిన్గా మీకు సిబిటీ టూ ఎగ్జామ్లో ఎవరు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళదే పై చేద్ది అంటే సిబిఏటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఇది జస్ట్ క్వాలిఫై కింద ఉండిద్ది జస్ట్ క్వాలిఫై కింద ఉండిద్ది ప్లస్ మీరేం అయి మీకు ఒక రెండు నుంచి రెండు నుంచి నాలుగు మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడిద్ది అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఇందులో తొంభై తొమ్మిది ఇందులో వంద మార్కులు వచ్చినాయి అనుకుందాం ఇతనికి ఇందులో తొంభై తొమ్మిది ఇతనికి ఇందులో వంద అనుకోండి ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు ఇక్కడ వేరుగా ఉన్నారు ఇక్కడ ఉన్న వేరుగా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకటైపోయారు ఈ విధంగా ఏదైనా ఒకటి రెండు మార్కులు పెంచుకోవటానికే సిబిఐటి ఎగ్జామ్ ఉపయోగపడిద్ది ఓవరాల్గా కట్ ఆఫ్కి మనకి సపోర్ట్ చేసే ఎగ్జామ్ ఏంటంటే సిబిటి టూ ఎగ్జామే స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి మేము లాస్ట్ టైం అందులోనే మిస్ అయ్యాం సిబిటి టూ ఎగ్జామ్లో మాకు స్కోర్ తక్కువ వచ్చింది అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కాబట్టి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి మేము మిస్ అయిపోయాం టాలెంట్ ఉన్నా సరే మిస్ అయిపోయాం అనమాట ఓకేనా ఇలా సెవెంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ సిబిఐటి నుంచి సెవెంటీ పర్సెంటేజ్ సిబిఐటి టూ నుంచి తీసుకొని ఇలా ఓవరాల్ స్టేషన్ మాస్టర్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తాడు ఇది అప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ గురించి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము అన్నాయి ఇప్పుడు లెవెల్ త్రీలో సురేష్ అన్నాయి ఇప్పుడు సురేష్ అన్నయ్య లెవెల్ త్రీలో చేస్తున్నాడు నాకు తెలిసి బ్రదర్కి అయితే ఇంకా జాబ్ రాలేదు ఆంజనేయుల అన్నయ్యకి అప్పుడు గూడ్స్ గార్డ్ ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ గూడ్స్ గార్డ్ పోస్ట్ వచ్చింది ఈ విజయవాడ డివిజన్ అనుకుంటా గుర్తులేదు సారు ఎక్స్ సర్వీస్ మ్యాను ఓకేనా బ్రదర్ అయితే మనకి సీజీఎల్లో ట్యాక్స్ అసిస్టెంట్ కొట్టుకున్నాడు నాకు తెలిసి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా సిజిఎల్ రెండు వేల ఇరవై రెండులో ఓకేనా అయితే వీళ్ళు ఇచ్చినటువంటి రివ్యూస్ స్టేషన్ మాస్టర్ అవ్వటం కష్టం ఎలా ప్రిపేర్ అవ్వాలి సురేష్ అన్న ఊహించిన దానికన్నా చాలా కష్టంగా ఉంది ఆ టెక్స్ట్ బుక్ యాప్ని నమ్ముకోవటం చాలా ఇబ్బంది అయిపోయింది నేను చెప్పాను టెక్స్ట్ బుక్ యాప్ను నమ్ముకోవద్దు మీరు సైకోమెట్రిక్ టెస్ట్ కన్నా నేను చాలా వీడియోలో అప్పుడు వీడియో చేశాను ఎవరు కూడా నా మాట వినలేదు ఎగ్జామ్ టైం చాలా ప్రాబ్లం అయింది బాగుంది బట్ మొబైల్లో కన్నా పీసీలో ప్రిపేర్ అవ్వాలని సార్ చెప్పారు తక్కువ టైము ఎక్కువ క్వశ్చన్లు అంటే ఇబ్బంది పడ్డారు చాలా వరకు మీకు సైకోమెట్రిక్ టెస్ట్ గురించి మనం అన్ని వీడియోస్ కూడా మన దాంట్లో అన్ని వీడియోస్ అన్నాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మీకు లింక్ ఇచ్చాను ఈ పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా ఈ టెస్ట్ పేరే సీబీఐటీ టెస్ట్ స్టేషన్ మాస్టర్ సైకోమెట్రిక్ టెస్ట్ ఇది ప్లేలిస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇదండి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి నేను ఇక్కడ చెప్పే కదా ఒక విజన్ సర్టిఫికెట్ అయితే తీసుకుని వెళ్ళాలనేది విజన్ సర్టిఫికెట్ ఇంకోటి చూపిస్తున్నాగండి ఇదిగోండి ఇది విజన్ సర్టిఫికేట్ ఎలా తీసుకువెళ్ళాలి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి అనేది నేను ఇక్కడ వీడియో చేసి పెట్టాను ఓకేనా ఎలా తీసుకువెళ్ళాలి అనేది అది మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన బ్రదరు ఆ రోజు మర్చిపోయి వచ్చాడు నేను అప్పటికప్పుడు గుంటూరు తీసుకెళ్ళి నా బండి మీద అప్పటికప్పుడు అంటే ఇంకా వన్ నాకు తెలిసి అప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో ఎగ్జామ్ స్టార్ట్ పన్నెండు గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అనుకుంటే పద పదిన్నరకి మన బ్రదరు నన్ను చూసి బ్రదరు నేను తెచ్చుకోలేదు మర్చిపోయి వచ్చాను అన్నాడు ఇంకా అమ్మంటనే మేము గుంటూరు అతనికి తెలిసిన ఒక హాస్పిటల్ ఉంటే అమ్మంటనే వెళ్ళిపోయి అక్కడ రిసెప్ట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని అంటే ఈ దీనికి ఈ విజన్ సర్టిఫికెట్కి ఈ విజన్ సర్టిఫికేట్కి ఇలా ఒక ప్రఫార్మా ఉండిద్ది ఆ ప్రఫార్మా డౌన్లోడ్ చేసుకొని మనం ముందుగానే మన మెడికల్ ఆఫీసర్ అంటే ఐ మెడికల్ మనకి ఇప్పుడు ఎలా చెప్పాలి ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం టెస్టులు చేయించుకొని మేము ఎలిజిబులే మేము సెలెక్ట్ అవుతామని వాళ్ళ చేత గ్రీనింగ్ సిగ్నేచర్ వాళ్ళ యొక్క స్టాంపు మన యొక్క మెడికల్ రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేసుకొని మన యొక్క ఫోటో ఫోటో అంటించుకొని ఇలా ఎగ్జామినేషన్ వాళ్ళకి తీసుకెళ్ళాలి కంపల్సరీ ఓకేనా ఎగ్జామినేషన్ హాల్కి కంపల్సరీ విజన్ టెస్ట్ అనేది ఓకేనా ఇది ఎనక్జర్ సిక్స్ అంటారనమాట ఇది ఒరిజినల్ మీరు ఒరిజినల్ చూపించాలి సిబిఐటి ఎగ్జామ్కి ఇది అక్కడ కలెక్ట్ కలెక్ట్ చేసుకుంటారు ఓకేనా అక్కడ కలెక్ట్ చేసుకుంటారు మీరు ఖచ్చితంగా అది చూపిస్తేనే లోపలికి ఎలా చేస్తారు సిబిఐటి ఎగ్జామ్కి ఎలా ఎలా వెళ్ళవాల వెళ్ళాలంటే ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మన బ్రదర్ ఆ రోజు మర్చిపోయాడు నేను ఆ బ్రదర్కి హెల్ప్ చేసి ఆ రోజు అప్పటికప్పుడు మరి సర్టిఫికెట్ పుట్టించి తీసుకొని వచ్చాము గుంటూరు నల్లపాడు బాలాజీ టవర్స్లో మాకు అప్పుడు ఎగ్జామ్ జరిగింది ఓకేనా ఇది అయితే ఇందులో బ్యాటరీస్ అన్నాం కదా ఐదు టెస్ట్లు అన్నాం కదా ఈ ఐదు టెస్టుల గురించి కూడా మనము సైకోమెట్రిక్ వీడియోస్ అయితే చేశాము మీకు ఆ ప్లేలిస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా ప్లేలిస్ట్ కూడా మీకు ఇది కరెంట్ పోయింది చూపించటం కుదరదు నెట్టలేదు ఓకే మనకి ఇందులో ఐదు టెస్ట్లు అయితే ఉంటాయి ఇది క్లాసిఫికేషన్ టెస్ట్ అని ఇది ఒక టెస్ట్ అన్నమాట ఓకేనా ప్రతిది ప్రతిది కూడా ఇది నుంచి ఇరవై నిమిషాల లోపలే ఉండిద్ది ప్రతి టెస్ట్ కూడా ప్రతి మినిట్ ఇందులో మీకు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇస్తాడు ప్రతి టెస్ట్లో ప్రతి టెస్ట్లో అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్ టెస్ట్ తీసుకోండి ఇందులో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఈ ఇరవై ఐదు క్వశ్చన్లు కూడా మీరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉండిద్ది టైం నాకు గుర్తులేదు ఒకసారి వెళ్ళి మీ వీడియోస్ చూడండి ఇది ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్ అంటారు ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్ ఇలా ఉండిద్ది అనమాట మనకు క్వశ్చన్ ఇలా ఇస్తాడు ఆప్షన్లు ఇలా ఇస్తాడు ఓకేనా ఇక్కడ ఏదొచ్చిద్దో మనం ఆప్షన్ చూసి ఈ ఫిగర్ని ఫిలప్ చేయాలి ఓకే అలాగే ఇక్కడ క్లాసిఫికేషన్ టెస్ట్ ఇదిగోండి ఇది క్లాసిఫికేషన్ టెస్ట్ విధంగా బొమ్మలు అంటే అంటే మనకి ఆర్ట్ వన్ ఓట్ అని చదువుకుంటాం కదా ఆ టైప్లో ఉండిద్ది అన్నమాట ఓకే ఆ తర్వాత షార్ట్ రూట్ టెస్ట్ ఎలా చేయాలి నేను వీడియో చేసి పెట్టాను మనకి అప్పుడు ఏఎల్పి బ్రదర్ పేరు లక్ష్మి అనుకుంటా బ్రదరు మనకి కర్ణాటకలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు మాతో పాటు స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి వచ్చాడు బెంగళూరు బెంగళూరులో స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ మేము కలిసి రాసాము మరలా అప్పుడు నాకు ఐడియా లేదు బ్రదరు ఇలా అని దిగేసిన తర్వాత నాకు పక్కన వాళ్ళు చెప్పారు ఇలా ఆల్రెడీ చేస్తున్నాడని ఆ తర్వాత మరలా మేము ఇలా సైకోమెట్రిక్ టెస్ట్ కలిసాము అప్పుడే నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను అలాగే పర్సనాలిటీ టెస్ట్ ఎలా ఉంటుంది అభిరుచి అందులో రూల్స్ ఏంటి ఓకేనా మనం ఎలా రాయాలి నేను ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత టైపింగ్ ఎగ్జామ్ టైపింగ్ ఎగ్జామ్ ఓన్లీ మనకి ఏ పోస్టులకు ఉండిద్ది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఓకేనా ఇది ఎలా సెలెక్ట్ అవుతాము అంటే టైపింగ్ టెస్ట్కి మనం ఎలా సెలెక్ట్ అవుతామంటే సిబిటీ వన్ ఎగ్జామ్లో ఇది ఒకటి మనకి సిబిటీ వన్ ఎగ్జామ్లో స్కోర్ వచ్చేది కదా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని పోస్టులకు సెలెక్ట్ అవుతారు కొంతమంది మిస్ అవుతారని చెప్పారు కదా ఎవరైతే సిబిటీ వన్ స్కోర్ ఆధారంగా సీనియర్ కమర్షియల్ కమ్ టు జూనియర్ అకౌంట్ అకౌంటెంట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు టైపింగ్ ఎగ్జామ్ ఉండిద్ది ఈ టైపింగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అంటే సిబిటీ వన్ తర్వాత సిబిటీ టూకి సెలెక్ట్ అవుతారు ఈ సిబిటీ టూకి సెలెక్ట్ అయిన తర్వాత టైపింగ్ ఎగ్జామ్కి ఈ సిబిటి టూ తర్వాత ఎవరైతే టాప్ ఎయిట్లో ఉంటారో టాప్ ఎయిట్లో మీ కేటగిరీలో టాప్ ఎయిట్లో ఉన్నటువంటి వాళ్ళని టైపింగ్ టెస్ట్కి పిలుస్తాడు ఓకేనా అంటే ఇది చూడండి ఎయిట్ టైమ్స్ అంటే ప్రతి పోస్ట్కి కూడా ఎనిమిది మందిని పిలుస్తాడనమాట ఈ విధంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని ఎనిమిదిలు ఇప్పుడు ఒక యాభై పోస్టులు అనుకోండి జేఏ యాభై ఇంటూ ఎనిమిది అంటే నాలుగు వందల మంది టైపింగ్ టెస్ట్కి అర్హులవుతారు నేను దాని సీబీటీ టూకి ఎంతమంది అని చెప్పాను ఎగ్జాంపుల్గా లక్ష ఇరవై వేల మంది ఈ లక్ష ఇరవై వేల మందిలో తర్వాత నాలుగు వందల మంది మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు అన్నమాట ఈ విధంగా ఉండిద్ది అంటే హోకల్ని తగ్గించుకుంటూ తీసుకొస్తాడు ఓకే మనకి ఈ రెండు పోస్టులకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఈ టైపిస్ట్ పోస్టులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ రెండిటికి టైపింగ్ ఎగ్జామ్ ఉండిద్ది దీన్ని టీఎస్టీ టెస్ట్ అంటారు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఓకేనా ఇందులో మీకు ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వడు ఓకేనా ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే అంటే మనకి స్కోర్ అయితే ఉండదు వాడు కొన్ని రూల్స్ పెడతాడు ఆ రూల్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ టైపింగ్ చేసేవాళ్ళు అయితే థర్టీ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలని చెప్తాడు కానీ ఇది చాలా ఈజీగా ఉండిద్ది మనం బయట ప్రిపేర్ అయ్యి ఇది ఇప్పుడే మీరు టైపింగ్ టెస్ట్కి వెళ్ళిన అవసరం లేదు వన్ మంత్ బిఫోర్ మీకు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు వన్ మంత్ బిఫోర్ మీరు కోచింగ్ తీసుకున్న లేదా మీ ఇంట్లో పీసీ పీసీ ప్లస్ కీబోర్డ్ ఉందనుకుంటే సాఫ్ట్వేర్లో ఉంటాయి మనం ఆ ఎగ్జామ్ టయానికి మనం మరిన్ని వీడియోస్ చేద్దాము మీకు సాఫ్ట్వేర్లోంటే అందులో ప్రిపేర్ అయినా సరిపోయిద్ది అలాగే హిందీ టైపింగ్ చేయాలనుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలన్నమాట ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషే ఈజీగా ఉండిద్ది అందరూ ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మరలా అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో బ్లైండు లోవిజను సెరిబ్రెలమ్ ప్లాజం మోటార్ డిజబులిటీ ఈ విధంగా ఈ నాలుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై పర్సెంటేజ్ కన్నా ఎక్కువ డిజబులిటీ కనుక ఉంటే అంటే ఫార్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ డిజేబులిటీ ఉంటే వాళ్ళు ఎన్ఎక్జర్ ఎన్ఎక్జర్ ఫైవ్ ఈ అనే సర్టిఫికెట్ ఉండేది మనకి నోటిఫికేషన్లో ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ చేయించుకోవాలన్నమాట అది కూడా నేను ఇక్కడ చెప్తాను మనకి ఎనర్జీ ఎనాక్జి ఎనక్జర్ ఫైవ్ఈనా ఎనక్జర్ చెప్తాను ఇక్కడ ఎనా ఫైవ్ టెస్ట్ ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉండేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ ఫర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎగ్జెంప్షన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందలే మీరు ఈ సర్టిఫికేట్ని అయితే పుట్టించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు బ్లైండ్స్ అనుకోండి ఆప్తమాలజిస్ట్ మీరు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్తే అక్కడ కళ్ళ డాక్టర్ ఉంటారు ఆ కళ డాక్టర్ గారు చూసి మీరు ఇవన్నీ ఫిలప్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఫోటో అంటించుకోవాలి మీరు ఏ రోజైతే అక్కడ మెడికల్ టెస్ట్ చేయించుకున్నారో ఆ రోజు డేట్ వేయించుకోవాలి ఓకేనా అలాగే మీరు ఒక సిగ్నేచర్ కూడా వేయించుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మీరు బ్లైండ్ అనుకోండి ఇక్కడ బ్లైండ్ అని టిక్ చేస్తారు ఇక్కడ సర్టిఫికేట్ ఫర్ మీ నేమ్ ఇప్పుడు సపోజ్ నా పేరు నాని నానే టిక్ చేస్తాను డాటర్ ఆఫ్ నాని మా తండ్రి పేరు కూడా నాని నేను మేలా ఫీమేలా మేలు ఈ సఫరింగ్ ఫీలో నేను దేనికి సఫర్ అవుతున్నాను సపోజు బ్లైండ్ పర్సన్ అనుకోండి ఆ బ్లైండ్ అని రాస్తాను ఇక్కడ తర్వాత దిస్ సర్టిఫికేట్ బిలాంగ్ టు అండర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టైపింగ్ టెస్ట్ ఇక్కడ కూడా సేమ్ మన డీటెయిల్సే రాస్తాము ఓకేనా ఆ తర్వాత వాళ్ళు చెకప్ చేసి ఫిలప్ చేసుకుంటూ పోతారనమాట ఎవరైతే ఆప్తమాలజిస్ట్ ఉన్నారో కళ డాక్టర్ వాళ్ళు చెకప్ చేసి ఈ ఫిలప్ చేస్తారు ఓకేనా ఈ విధంగా అలాగే ఆ యొక్క హాస్పిటల్ యొక్క స్కీ సీల్ ఉండిద్ది అనమాట అక్కడికి వెళ్ళి స్టాంప్ వేయించుకోవాలి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ యొక్క సిగ్నేచరు ఇప్పుడు మనకైతే ఇక్కడ గుంటూరులో అయితే గుంటూరు మనకి హెడ్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్తే మీకు ఇవన్నీ కూడా చేసి పెడతారు కానీ మీరు వెళ్ళిన రోజు ఈ డాక్టర్స్ ఉన్నారా లేదా ఎంక్వైరీ చేసుకోండి ఒక ఈ ప్రూఫ్ చూపించండి మాకు ఆ సర్టిఫికెట్ కావాలని చెప్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్ రెడీ చేస్తారు ఓకేనా మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ సబ్ అక్కడ చూపిస్తేనే మిమ్మల్ని ఎగ్జామినేషన్ వాళ్ళకి కూడా తీసుకువెళ్తారనమాట ఓకేనా మీరు ఎగ్జామినహేవేషన్ వాళ్ళకి ఎలా కావాలన్నా మీరు ఆఫ్ అక్కడ ఈ ప్రూఫ్ సబ్మిట్ చేస్తేనే మిమ్మల్ని ఓకే అని వాళ్ళు అక్కడ మీ రోల్ నెంబర్ దగ్గర సబ్మిట్ చేశారని రాసుకొని మిమ్మల్ని వెళ్ళమంటారు ఈ విధంగా జరిగింది అక్కడ ప్రొసీజర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ దయచేసి లేట్ అవుతుందని అనుకోవద్దు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అసలుకే కళ్ళు లేని వాళ్ళ గురించి కానీ పీడబ్ల్యూడీ వాళ్ళ గురించి కానీ ఎవరు కూడా వీడియోస్ చేయరు నేను అందుకే టైం అయినా సరే నేను ఈ వీడియో చేసి పెడుతున్నా సర్టిఫికేట్ చూపించడం ఎలా రాయాలని చూపించటం ఇది అప్పుడు మాకు రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో కట్ ఆఫ్లు మాకు రెండు వేల ఇరవై రెండు జులైలో ఇచ్చాడనమాట టైపింగ్ టైపింగ్ టెస్ట్కి పోస్ట్కి కట్ ఆఫ్లు ఎలా ఇచ్చాడంటే చూడండి యూఆర్కి ఈ విధంగా ఉంది ఎస్సీకి అరవై ఎనిమిది ఎస్టీకి అరవై ఆరు ఓబీసీకి డెబ్బై ఆరు ఈడబ్ల్యూఎస్కి డెబ్బై నాలుగు ఇది ఎక్సరీస్ మ్యాన్ అప్పుడు విజువల్లీ క్యాండిడేట్కి అంటే బ్లైండ్ పీపుల్కి నలభై ఎనిమిది ఇవి ఇది ఇవి ఏ స్కోర్లు అంటే మీకు సిబిటీటు ఎగ్జామ్లో ఎవరికైతే స్కోర్లు వచ్చినాయో ఆ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ చేశాడు కట్ ఆఫ్లకి అని చెప్తున్నాడు అనమాట ఓకేనా అప్పుడు మూడు వేల మంది అయితే సెలెక్ట్ అయ్యారు మూడు వేల మంది టైపింగ్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారు టూ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చిన స్కోర్ని బట్టి వాడు టైపింగ్ టెస్ట్కి పిలుస్తాడు అప్పుడైతే మనకు మూడు వేల మంది సెలెక్ట్ అయ్యారు అనమాట ఎగ్జామ్కి టైపింగ్ టెస్ట్కి ఓకే ఈ విధంగా మీకు ఈ వీడియో లింక్ కావాలనుకుంటే ఇక్కడ కింద ఉంది ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యద్ది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగిద్ది మీరు సపోజు గుడ్స్ గార్డ్ అనుకోండి సపోజ్ మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు సపోజ్ మీరు గుడ్స్ గార్డ్ అనుకోండి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు రెండో ఎగ్జామ్ రాస్తారు మీకు టైపింగ్ టెస్ట్ ఉండదు స్కిల్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్లస్ మెడికల్కి వెళ్ళిపోతారు అంటే గుడ్స్ గార్డ్కి ఓన్లీ ఈ స్టెప్ మాత్రమే ఉండిద్ది వన్ సిన్సియర్గా చెప్పేటప్పుడు బలి అడ్డు వస్తున్నాయి ఓకేనా ఆ తర్వాత ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అందుకు చూసారా ఇది ఫస్ట్ ఎగ్జామ్కి రెండు ఎగ్జాము దాని తర్వాత ఇది టైపింగ్ స్కిల్ ఉండదు టైపింగ్ ఉండదు కంప్యూటర్ ఉండదు డైరెక్ట్గా వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్కి వెళ్ళిపోతారు ఈ రెండు పోస్టులు ఓకేనా వీళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు అన్నమాట ఓన్లీ రెండు ఎగ్జాములు రాస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు అన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేస్తేనే ఓకేనా మీరు అన్ని ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేస్తేనే మిమ్మల్ని ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినట్టు దాని తర్వాత రోజు మీరు మెడికల్కి వెళ్తారు మెడికల్ కూడా కంప్లీట్ అయితేనే మీరు ట్రైనింగ్కి పిలుస్తారనమాట ఓకేనా మెడికల్ కూడా మీరు ఎగ్ ఎగ్జామినేషనే మీరు కనుక మెడికల్లో ఫెయిల్ అయ్యారనుకోండి సపోజు ఇంక మీరు పోయినట్టే గుర్తుంచుకోండి మెడికల్ కూడా ఒక ఎగ్జామినేషనే మీరు మెడికల్లో సెలెక్ట్ కాకపోతే మీరు రిమూవ్ అయిపోతారు ఎగ్జామినేషన్ నుంచి ఇంకా మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే కాబట్టి గుర్తుంచుకోండి ఇప్పుడు సపోజ్ ఎవరైతే గుడ్స్ గార్డ్లకి సెలెక్ట్ అవుతున్నారో మీకు ఏ టూ మెడికల్ ఉండాలి అది నేను మెడికల్ దగ్గర చెప్తాను ఓకేనా వీళ్ళైతే బీ టూ అనుకుంటా ఓకేనా మీకు ఏ టూ మెడికల్ అనేది కష్టము బీ టూ మెడికల్ సి టూ మెడికల్ ఎవరైనా పాస్ అవుతారు సిటీ ఎవరైనా పాస్ అవుతారు బీ టూ నార్మల్గా కలజోడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అవుతారు ఏ టూ మనకి జీరో పాయింట్ ఫైవ్ ఏదైతే సైట్ ఆర్ మైనస్ సైట్ ఉందో వీళ్ళు పాస్ అయిపోతారు ఇబ్బంది ఉండదు మనకి ఒక పాయింట్ కన్నా ప్లస్ వన్ అంటే పాయింట్ వన్ పాయింట్ టూ అంటారు కదా ఈ విధంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో దీనికన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు మ్యాక్సిమం ఏ టూకు పాస్ కాలేరు ఓకేనా ఈ విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ టైపింగ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అంటే సీనియర్ క్లర్క్ క్లర్క్ జూనియర్ అకౌంటెంట్ వీళ్ళు ఫస్ట్ ఎగ్జాము రెండో ఎగ్జామ్ దాని తర్వాత మూడో ఎగ్జాము దాని తర్వాత నాలుగో ఎగ్జామ్ డీవీ ఉండిద్ది ఐదో ఎగ్జామ్ మెడికల్ ఉండిద్ది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి స్టేషన్ మస్ట్ కూడా సేమ్ ఐదు ఎగ్జామ్లు ఉంటాయి ఫస్ట్ ఎగ్జాము తర్వాత రెండో ఎగ్జామ్ తర్వాత సిబిఏటీ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఐదు ఎగ్జామినేషన్లు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓకే కదా అందరికీ ఒక క్లారిఫై వచ్చింది కదా ఇప్పుడు ఇంకా మాట్లాడుకుందాము ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు మీకు ఇటా ఒక టికెట్ పంపిస్తాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని ఈ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అప్లికేషన్లో పెట్టిన ఫోటో ఇస్తాడు ఒకనా డివి టికెట్ ఫస్ట్ పేజ్ వ్యూ అని అప్పుడు మనం వీడియో చేసాము మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నేను దాని చేపించ చూపించిన ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి లింక్ కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా డివి అనేది కంప్లీట్గా మెరిట్ బేస్డ్ ఇస్తాడనమాట అంటే టాపు టాపు ఒక పోస్ట్కి ఒక పర్సన్న మాత్రమే సెలెక్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు యాభై పోస్టులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఎస్సీలకి యాభై పోస్టులు ఉన్నాయి టాప్ ఫిఫ్టీలో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి గుర్తుంచుకోండి అలాగే ఎవరికైతే సేమ్ మార్క్స్ ఇప్పుడు యాభై మార్కులు యాభై మార్కులు యాభై మార్కులు యాభై మార్కులు ఇట్లా ఒక నాలుగురు వచ్చారనుకోండి వీళ్ళని ఎలా చేస్తారంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏజ్ ముప్పై ఇరవై ఎనిమిది వీళ్ళు కూడా ఇరవై ఎనిమిది ఇతను ఇరవై ఆరు వీళ్ళేం చేస్తాడంటే ముప్పై అతన్ని ఫస్ట్ పెడతాడు తర్వాత ఇరవై ఎనిమిదిని పెడతాడు తర్వాత ఇరవై ఎనిమిదిని తర్వాత ఇరవై ఆరుని వీళ్ళిద్దరిలో కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏజ్ ఇవి ఏజ్ అనమాట ఇది ఏజ్ ఇది స్కోరు ఏ విధంగా వచ్చింది కదా ఈ ఏజ్ దగ్గర ఎవరైతే టై అయ్యారో ఏజీ దగ్గర ఎవరైతే టై అయ్యారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఇనీషియల్ నేము అంటే వాళ్ళ యొక్క నేమ్ చెక్ చేస్తారు ఎవరిదైతే ఫస్ట్ లెటర్ అంటే ఏ టు జెడ్లో పెడతాడు ఈ వీళ్ళిద్దరిని కూడా ఏ టూ జెడ్ ఆర్డర్లో పెడతారనమాట ఓకేనా సపోజు మా ఇంటి పేరు ఏ నాని అనుకోండి ఇంకొక అతని ఇంటి పేరు బి నాని అనుకోండి ఓకేనా వీళ్ళిద్దరికి కూడా యాభై యాభై స్కోర్ వచ్చింది స్కోర్ యాభై యాభై వచ్చింది ఏజ్ ఇద్దరికి కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు ఇంటి పేరు ఏ ఉన్నటువంటి వ్యక్తిని ఫస్ట్ పెడతాడు తర్వాత బి అతన్ని సెకండ్ పెడతారు ఈ విధంగా జరిగిద్ది లేదు ఇద్దరికీ అనుకుందాం ఇప్పుడు ఇద్దరికి ఏముందనుకుంటే ఇంకా వాడు ఏం చేయలేడు అన్నమాట ఓకే ఎవరో ఒకరిని పిలుస్తాడు అది ఓకే అర్థమైంది కదా ప్రొసీజర్ ఈ విధంగా అనమాట ఇద్దరికి ఇద్దరి మధ్య సేమ్ మార్క్స్ కనుక వస్తే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని హయ్యర్ మెరిట్ ఎవరైతే ఏజ్ ఆధారంగా ఉన్నారో వాళ్ళని ఫస్ట్ పిలుస్తాడు ఆ తర్వాత ఒకవేళ ఇందులో కూడా టై అయిందనుకోండి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేమ్స్ పెట్టి ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళని పిలుస్తాడనమాట ఈ విధంగా జరిగిద్ది ఓకేనా ఆ తర్వాత మీరు ఎంపాలమెంట్ అవుతారు డీవీ తర్వాత మెడికల్ అయిన తర్వాత ఎవరికైతే ఎంపీఎనల్ లిస్ట్ వచ్చిందో ఎం ప్యానల్డ్ లిస్ట్ వచ్చిందో వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయినట్టు మీకు మెడికల్ కంప్ డివి వెరిఫికేషన్ కంప్లీట్ అయినా మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినా సరే ఇప్పటికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మీకు ఎవరికైతే ఎంపానల్మెంట్ లిస్ట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ట్రైనింగ్కి వెళ్తారు ఎలా అంటే ఇప్పుడు డాక్యుమెంట్ డాక్యుమెంటరిఫికేషన్కి వెయ్యి మంది సెలెక్ట్ అయ్యారు స్టేషన్ మాస్టర్కి వెయ్యి మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఓకేనా వెయ్యి మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు అంటే వెయ్యి మంది వెళ్ళారు ఓన్లీ ఎంపానల్ లిస్టు ఎనిమిది వందల మంది మాత్రమే వచ్చింది ఓన్లీ లిస్ట్ ఎనిమిది వందలు మాత్రమే వచ్చింది ఈ రెండు వందల మంది ఏమైపోయారంటే ఇంకా వాళ్ళని రిజర్వేషన్లో పెట్టాడు అంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారో లేదో తెలియదు సెలెక్ట్ అవుతారో లేదో తెలియదు అంటే వాళ్ళు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నట్టుగానే పరిగణించాలి వాళ్ళని పిలిస్తే పిలుస్తాడు ఇలా తెలియదు అది వెయిటింగ్ లిస్ట్ అంటారు ఎనిమిది వందల మందిని మధ్యకి ఎవరైతే ఎంపాన్లు అయ్యారో వాళ్ళు తర్వాత ట్రైనింగ్కి వెళ్తారు ట్రైనింగ్కి ఈ విధంగా ప్రొసీజర్ ఉండేది ఓకేనా ఇది ఇది ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే ట్రావెల్ పాస్ ఉండిద్ది మీరు సిబిటీ వన్ ఎగ్జామ్కి సీబీటీ టూ ఎగ్జామ్కి అది మీరు ఇండియాలో ఎక్కడైనా సరే ఓకేనా మీరు మీరు ఇండియాలో ఎక్కడైనా సరే మీరు స్లీపర్ క్లాసు బుక్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు ఓకేనా మీకు పది రోజుల ముందల ఈ ఆల్ టికెట్ ఇది హాల్ టికెట్ ఈ ఆల్ టికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ ఆధారు ఇవన్నీ తీసుకుని వెళ్తే మీకు రిజర్వేషను ఇలా రిజర్వేషన్ అద్ది ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా అలాగే పార్ట్ టూ కూడా చేశాను ఇందులో కొన్ని డీటెయిల్స్ నేను మిస్ చేశాను కాబట్టి పార్ట్ టూ కూడా చేశాను ఇవన్నీ కూడా చూడండి అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏఏ సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి ఇది ఇది అప్పర్ పార్ట్ మన యొక్క హాల్ టికెట్లు హాల్ టికెట్లో మనకు అప్పర్ పార్ట్స్ ఇస్తారు వాటిని మీరు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలి క్యాస్ట్ సర్టిఫికెట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ ఓకేనా మీకు టెన్త్ ఇంటర్ క్యాస్ట్ డిగ్రీ అదే అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికెట్ అలాగే మెడికల్ సర్టిఫికెట్లు సిబిఐటి మెడికల్ ఎగ్జామినేషను ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో వాళ్ళు డైవర్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వీడియో ఎవరైతే ఉన్నారో భర్త లేకుండా వాళ్ళు వీడియో సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్ ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం ఫుల్ ప్లేలిస్ట్ చేసి పెట్టాం మీకు ఇందులో దాదాపు ఒక అరవై వీడియోలు ఉంటాయి ఇది ఇదైతే మెడికల్ ఎగ్జామినేషన్ ప్లేలిస్ట్ ఇందులో మీకు ముప్పై వీడియోలు దాకా ఉంటాయి ఇవన్నీ కనుక చూ చూసి మీరు కామెంట్లు చేయండి అన్ని వీడియోలు చూడకుండా మీరు దయచేసి కామెంట్లు చేయొద్దు ఓకేనా ఏదైనా అసలు అసలు వీడియోలు చూడకుండానే బ్రదరు ఆ డౌట్ ఉందని కామెంట్లు చేస్తున్నారు ఫస్ట్ మన దాంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వీడియోస్ చూడండి మెడికల్ ఎగ్జామినేషన్ చూడండి ఆ తర్వాత కామెంట్ చేయండి అలాగే ఐసైట్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కూడా నేను కొన్ని టిప్స్ ఇచ్చాను వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా ఇది సిబిఐటి ఎగ్జామ్కి ఎలా ఏ సర్టిఫికేట్ తీసుకు స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ లైవ్ మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకున్నాం గుంటూరులో ఓకే అలాగే ఏ టూ అంటే ఏంది ఏ టూ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక బోర్డు ఉండిద్ది అందులో మనకి సి సి లెటర్స్ ఉంటాయి అన్నమాట ఓన్లీ సి మనకి ఈ బోర్డుకి మనకి పర్సన్కి ఆరు మీటర్ల డిస్టెన్స్ ఉండిద్ది ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో ఈ సి ఎటువైపు ఉంది అంటే డైరెక్షన్ చెప్పాలి నార్త్ సైడ్ ఉందా అంటే ఉందా పైకి ఉందా సౌత్ సైడ్ ఉందా ఈ విధంగా డైరెక్షన్ చెప్పాలి ఓకేనా ఇది డిస్టెన్స్ అంటే సిక్స్ బై నైన్ అంటే సిక్స్ మీటర్స్ నైన్ అంటే దాని యొక్క సైజు నైన్ ఉండిద్ది అన్నమాట ఓకేనా ఈ విధంగా ఇది ఫస్ట్ ఫస్ట్ అంటే ఇది సిక్స్ బై సిక్స్ ఇంకొంచెం సైజు పెరిగితే సిక్స్ బై నైన్ ఇంకొంచెం సైజు పెరిగితే సిక్స్ బై ట్వెల్వ్ ఇంకా సైజు పెరిగితే సిక్స్ బై ఎయిటీన్ ఇంకా పెరిగితే సిక్స్ బై ట్వంటీ ఫోర్ ఈ విధంగా సైజులు పెరుగుతుంటా పోతాయి ఈ కింద నుంచి రెండో సైజు ఏదైతే ఉందో స్నెల్ చాట్లో సిక్స్ బై నైన్ కిందకు వచ్చేది అది వితౌట్ గ్లాసెస్ అంటే మీకు ఎవరికైనా గ్లాసెస్ ఉన్నాయి అనుకోండి సైట్ గ్లాసెస్ ఆ సైట్ గ్లాసెస్ లేకుండా చెప్పాలి నియర్ విజన్ అంటే దగ్గరగా మనం ఇప్పుడు మనకి మన కంటికి ఒక థర్టీ సెంటీమీటర్స్ దూరంలో బుక్ చూపిస్తారు అందులో చిన్న చిన్న లెటర్స్ ఇప్పుడు మీకు ఇందులో ఎలా అయితే చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి మీరు ఇట చదవాలన్నమాట ఒక న్యూస్ పేపర్ ఇచ్చాడు అనుకోండి సపోజ్ న్యూస్ పేపర్లో డిస్టెన్స్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సిడ్ ఫోర్ డి నియర్ విజన్ ఈ విధంగా చదువుకుంటూ పోతే ఓకే మీకు కనపడుతుందని వాళ్ళు చేసేస్తారు అన్నమాట దాని తర్వాత ఇక్కడ నైట్ విజన్ టెస్ట్ అంటే పెద్దగా ఏముండదు ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్లన్నీ కూడా మీకు లైట్ లేకుండా చేస్తాడు లైట్ లేకుండా లైట్ లేకుండా ఎలా అంటే మీకు ఆ బోర్డు దగ్గర అయితే లైట్ వెలిగిద్ది ఇక్కడ మీకు ఈ గది మొత్తం కూడా లైట్ ఉండదు ఇక్కడ బోర్డు దగ్గర లైట్ ఎదిగిద్ది ఇంకా అదే నైట్ విజన్ టెస్ట్ అయిపోయింది ఓకేనా బైనాక్యులర్ టెస్ట్ అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయి కదా ఈ కళ్ళ మధ్యలో ఒక పెన్ను ఒక పెన్ను పెట్టి అటు ఇటు చూపిస్తాడు మన మన తల తిప్పకుండా ఓన్లీ కళ్ళను మాత్రమే రొటేషన్ చేయాలి అది బైనాక్యులర్ టెస్ట్ ఓకేనా మయోపియా టెస్ట్ ఇవన్నీ పెద్ద గేమ్ ఉండదు మీరు ఈ డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ టెస్ట్ అలాగే ఇస్త్రా టెస్ట్ కలర్ బ్లైండ్నెస్ ఓకేనా కలర్ విజన్ టెస్ట్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఒకటోది రెండు మూడు ఈ మూడు టెస్ట్లు కనుక పాస్ అయితే ఇంక మీకు నో ప్రాబ్లం ఓకేనా ఏ త్రీ అంటే ఏంది మీరు కళ్ళతోడి పెట్టుకొని చదవగలిగారు అనుకోండి సిక్స్ బై నైన్ని అది ఏ త్రీ కిందకేస్తాడు మీరు కళ్ళజోడి పెట్టుకొని దాని యొక్క పవర్ ఫోర్ డీలో చదివారు అనుకోండి అంటే ఇక్కడ సైట్ ఉన్నట్టు ఏ త్రీ అంటే సైట్ ఉన్నట్టే బీ త్రీ అంటే అంటే కొంతమంది మిస్టేక్లు చెప్తారు చూసారా ఇప్పుడు ఒక పది సార్లు కనుక సీని అడిగాడు అనుకోండి ఐదు సార్లు రైట్ చెప్పి ఐదు సార్లు తప్పు చెప్తే మిమ్మల్ని ఏ త్రీలోకి వేస్తాడు ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బీ త్రీ అంటే మీకు ఇంకా ఖచ్చితంగా మీరు కళ్ళజోడు చెప్తేనే అది బీ టూలోకి వేస్తాడు ఓకేనా మీరు సార్లు అడిగాడు అనుకోండి మీరు ఒక్కసారే రైట్ ఆన్సర్ చెప్పి సార్లు తొమ్మిది సార్లు తప్పు చెప్పారు అనుకోండి మిమ్మల్ని బీ టూలోకి వేస్తాడనమాట ఈ ఈ టెస్ట్లన్నీ కామను ఇంకా ఓకేనా ఈ డిస్టెన్స్ విజన్ టెస్టు నియర్ విజన్ టెస్టు కలర్ విజన్ టెస్ట్ అన్ని టెస్టులు కూడా కామన్గా ఉంటాయి ఓకేనా ఇది మెడికల్ టెస్టులు మనకి ఇది గూడ్స్ గార్డ్ ఇది గూడ్స్ గార్డ్కి స్టేషన్ మాస్టర్కి ఈ మెడికల్ ఉండాలి ఓకేనా బీ ఇంకా మిగిలిన వాటికి బీ టూ ఉండాలి ఉన్నా సరే సరిపోయిద్ది ఓకేనా ఇది చీఫ్ కమర్షియల్కి ఇది టైపింగ్ టెస్ట్లకి ఈ విధంగా ఓకే ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేసాను ఇందాకడే మరి ఇదండి ఈరోజు వీడియో మీకు కంప్లీట్గా నేను కంప్లీట్గా మీకు కంప్లీట్గా నేను ప్రతిదీ చెప్పానని అనుకుంటున్నాను ఓకేనా మీకు సిబిటీ వన్ ఎగ్జాము ఇందులో ఎలా సెలెక్ట్ అవుతారు సిబిటిటీ ఎగ్జామ్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా సెలెక్ట్ అవుతారు టైపింగ్ టెస్ట్ ఎలా ఉండిద్ది ఇందులో రూల్స్ ఎలా ఉంటాయి అవన్నీ మన దగ్గర వీడియోస్ నీళ్ళు చెక్ చేసుకోండి అలాగే ఈ సర్టిఫికెట్కి సర్టిఫికెట్లు ఎలా పుట్టించుకోవాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలా పుట్టించుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ ఎర్రుకేషన్కి ఎలా మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ప్రతి ఒక్కదానికి కూడా చెప్పాను బ్రదరు హబీబున్ పఠాన్ హబీబున్ పఠాన్ మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అందిని అనుకుంటున్నాను ఓకేనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఒక పది మందికి మన ఛానల్ని రికమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీకోసం మనం కష్టపడి ఒక వీడియో చేసాము ఎంతో మందికి ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎవరైతే ఉపయోగపడింది అనుకుంటున్నారో మన ఛానల్ని ప్రమోట్ చేయండి మన వీడియోస్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళు మన ఛానల్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు ఉన్నటువంటి వీడియో ఇంకా నాకు తెలిసి ఏ డౌట్ లేదనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్